కేంద్ర బడ్జెట్ 2020 దీనిలో రైతుల కోసం ఏమేం కేటాయించారు అనేది మనం ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. ఈ వీడియోలో కేంద్ర ఫైనాన్స్ మినిస్టర్ అయినటువంటి నిర్మలా సీతారామన్ గారు ఒక 16 మార్గదర్శకాలతో కూడినటువంటి కేంద్ర బడ్జెట్ 2020ని ఈ నెల ఫిబ్రవరి 1న పార్లమెంటులో ప్రసంగించారు. ఈ టోటల్ బడ్జెట్లో వ్యవసాయానికి సంబంధించిన ఏమేమి ఉన్నాయనేది చూద్దాం. దీనిలో మొదటిది, ఏ రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ 3 యాక్ట్లకి, అగ్రికల్చర్ ల్యాండ్ లీజింగ్ యాక్ట్కి, మోడల్ అగ్రికల్చరల్ ప్రొడ్యూసర్స్ అండ్ లైఫ్ స్టాక్ మార్కెటింగ్ యాక్ట్కి సపోర్ట్ చేస్తారో వాళ్ళకి కేంద్రం పూర్తిగా హెల్ప్ చేస్తుంది అని చెప్పేసి ఆమె ప్రసంగించడం జరిగింది. దీంతోపాటు రెండవది, నీటి ఎత్తడి గల 100 జిల్లాలను గుర్తించారు. ఈ 100 జిల్లాలలో ఈ నీటి ఎత్తడిని నిర్మూలించడానికి సమగ్ర నిర్వహణ చర్యలు చేపడతామని చెప్పేసి ఆమె ప్రసంగించడం జరిగింది. పిఎం కుసుమ్ యోజన, ప్రధానమంత్రి కుసుమ్ యోజన అంటే ఈ పథకం ద్వారా 20 లక్షల మంది రైతులకి సోలార్ పంప్ సెట్ల సిస్టమ్ని అందించబోతున్నారు. సో ఈ సందర్భంలో ఆమె రైతులని అన్నదాతలతో పాటు సోలార్ ద్వారా పవర్ని ఉత్పత్తి చేసే సూర్యుడితో కూడా పోల్చడం జరిగింది. మరొక 15 లక్షల మంది రైతులు బిగించిన సోలార్ కనెక్షన్ నుంచి గ్రిడ్కి కనెక్షన్ చేసుకొని అదనపు ఆదాయాన్ని పొందడానికి కూడా ఈ పథకం ఉపయోగపడబోతుందని చెప్పేసి ఆమె చెప్పడం జరిగింది. 4వ మార్గదర్శకం ఏంటి అంటే, ఎరువుల వాడకంలో సమతుల్యాన్ని పాటించడం మరియు సహజ ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించడం ఈ ఫినాన్షియల్ ఇయర్ బడ్జెట్లో జరుగుతుంది. దీంట్లో ఆమె కోట్ చేసింది ఏంటి అంటే కనుక, ఏదైనా సబ్సిడైజ్డ్ ఎరువులు వాడే పద్ధతిని గురించి ఆమె స్ట్రెస్ చేయడం జరిగింది. సో అవసరమైనటువంటి మేరకు మాత్రమే ఎరువులు వాడాల్సిందిగా, దానికి తగ్గట్టుగా చర్యలు తీసుకునే విధంగా ఈ బడ్జెట్ ఉండబోతుంది అని చెప్పేసి ఆమె చెప్పడం జరిగింది. WDRA మరియు FCI మరియు రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా PPP మెథడ్లో తాలూకా లెవెల్లో శీతల గిడ్డంగులని ఏర్పాటు చేసి దాన్ని సమర్థవంతంగా నిర్వహించడానికి కావాల్సిన ఫండ్ని వయబిలిటీ గ్యాప్ ఫండ్ కింద కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని చెప్పేసి ఆమె చెప్పడం జరిగింది. 6వది, గ్రామస్థాయి వేర్హౌస్ల నిర్మాణం మరియు దాని నిర్వహణ ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి అప్పచెప్పడం జరుగుతుంది. తద్వారా ధాన్యలక్ష్మి అన్న పదాన్ని సార్థకం చేసినట్టు అవుతుందని చెప్పేసి ఆమె చెప్పడం జరిగింది. తొందరగా పాడైపోయే గుణం కలిగినటువంటి పాలు, చేపలు, మాంసం అటువంటి వాటికి రవాణా చేయడానికి రైళ్లలో కోల్డ్ స్టోరేజ్తో కూడినటువంటి అదనపు బొగ్గిల నిర్మాణం, అవసరమైతే అదనపు వ్యాగన్ల నిర్మాణం చేపట్టబోతున్నామని, దీనిని కిసాన్ రైల్ యోజన కింద మరియు కృషి ఉడాన్ కింద విమానాలలో కూడా ఇటువంటి వాటిని రవాణా చేయడానికి ఈ బడ్జెట్ ఉపయోగపడుతుందని చెప్పారు. ఉద్యాన పంటల ఉత్పత్తి 311 మిలియన్ మెట్రిక్ టన్నులు దాటిన సందర్భంలో దీన్ని ఇంకా సమగ్రంగా నిర్వహించడానికి బ్లాక్ లేదా క్లస్టర్ విధానంతో ఒక రకమైన పంట ఒక జిల్లాకు చేస్తూ కాస్త క్లోజ్డ్ మానిటరింగ్ చేయడానికి వీలుగా ఉంటుంది అని చెప్పేసి ఈ మెథడ్ని రాబోయే సంవత్సరం నుంచి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుందని ఆమె చెప్పారు. 10వది, సమగ్ర ఏకీకృత వ్యవసాయ విధానం అంటే ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ని ఈ ఇయర్ బడ్జెట్లో సపోర్ట్ చేస్తామని చెప్పేసి ఆమె జరిగింది. ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అంటే ఏకపంట విధానం కాకుండా బహుళ పంటలు, అంటే రైతు ఒక పంట మీద డిపెండ్ అవ్వకుండా ఒకే పంటలో మల్టీలేయర్ పంటలు, పూలు, పాలు, మేకలు, కోళ్ళు అన్నీ కలిపి పెంచుకోవటం. దీంట్లోనే ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్, ZBNF, జైవిక కృషి, మల్టీలేయర్ ఫార్మింగ్, హనీబీస్ని పెంచడం, సోలార్ ఎనర్జీ ద్వారా అదనపు ఆదాయాన్ని సమకూర్చడం ఈ బడ్జెట్లో చేర్చడం జరిగింది. వేర్హౌస్ రిసీప్ట్స్కి వాడుతున్నటువంటి ఈ డబ్ల్యూడిఆర్ఏ సిస్టమ్ని ఈనామ్తో అనుసంధించబోతున్నామని చెప్పేసి ఆమె ప్రసంగించడం జరిగింది. NBFCలు మరియు కోఆపరేటివ్ సొసైటీల ద్వారా KCC కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా 15 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు అందుబాటులో తేవడానికి కేంద్ర ప్రభుత్వం మరియు నాబార్డు ద్వారా కృషి చేస్తామని చెప్పేసి ఆమె చెప్పడం జరిగింది. క్యాటిల్కి సంబంధించి ఒక 4 పాయింట్లు ఈ బడ్జెట్లో చర్చించడం జరిగింది. వాటిలో మొదటిది, పాల ఉత్పత్తిని 200% పెంచడానికి లక్ష్యంతో పనిచేయనున్నట్టు ఈ బడ్జెట్లో చర్చించడం జరిగింది. దీంతోపాటు
FMD అంటే పశువులు లేదా గొర్రెలు కాళ్ళు నోటి ద్వారా సోకే రోగాలని 2025 కల్లా సమూలంగా నివారించడానికి చర్యలు చేపట్టబోతున్నామని చెప్పేసి ఈ బడ్జెట్లో చెప్పటం జరిగింది. ఇదొకటే కాకుండా PPR నివారణ కూడా, అంటే ఇది పర్టికులర్గా మేకలు గొర్రెలలో సోకే కొన్ని రకాల ఒక గ్రూప్ ఆఫ్ డిసీజెస్ అన్నమాట. సో వీటన్నిటిని 2025 కల్లా సమూలంగా నివారిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. దీనితోపాటు ప్రస్తుతానికి 30% ఉన్నటువంటి కృత్రిమ గర్భధారణని 70% పెంచబోతున్నామని చెప్పేసి, తద్వారా 200% పాల ఉత్పత్తిని సాధించుతామని చెప్పేసి ఆమె చెప్పడం జరిగింది. తర్వాత బ్లూ ఎనర్జీ అని కోడ్ చేయడం జరిగింది. బ్లూ ఎనర్జీ అంటే సముద్రం ద్వారా చేపలు, ఫిషరీస్ డిపార్ట్మెంట్కి సంబంధించింది. సో 2022-23 200,00,000 టన్నుల చేపల ఉత్పత్తి టార్గెట్గా పనిచేయబోతున్నామని చెప్పేసి ఆమె చెప్పడం జరిగింది. అదనంగా 45,000 ఎకరాలలో ఆక్వాకల్చర్ని ప్రోత్సహించబోతున్నామని చెప్పేసి, దీనికి సంబంధించిన కేటాయింపులు ఈ బడ్జెట్లో ఉండబోతున్నాయని చెప్పేసి ఈ బడ్జెట్ ప్రసంగంలో తెలపడం జరిగినది. 3,477 మంది సాగర మిత్రాలను నియమించబోతున్నామని, వాళ్ళు కూడా ఈ సముద్ర తీర ప్రాంతాల వారే అని. ఇది కాకుండా 500 చేపల పెంపకందారుల సహాయ సహకార సంఘాలు అంటే FFPOస్ని నియమించబోతున్నామని చెప్పేసి, దానికి సంబంధించిన కేటాయింపులు ఈ బడ్జెట్లో ఉంటాయని చెప్పడం జరిగింది. FPO అంటే ఏంటి అనేది మనం మన ఛానల్లో ఇంకొక వీడియో ఉంది, ఆ వీడియోలో మీరు పూర్తిగా చూడండి. ప్రస్తుతం 47,000 కోట్ల చేపల ఎగుమతిలో ఉన్నటువంటి మన దేశాన్ని 2024-25 కల్లా 100,00,000 కోట్ల చేపల ఎగుమతిని చేరుకోవడం లక్ష్యంగా పనిచేయబోతున్నామని చెప్పేసి నిర్మలా సీతారామన్ గారు చెప్పడం జరిగింది. ఇది ఈ 16 నిర్దేశాలతో కూడినటువంటి 2020 బడ్జెట్ వ్యవసాయానికి సంబంధించినది. మరిన్ని ఇటువంటి అనాలిసిస్ల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ నవయువ రైతుల యూట్యూబ్ ఛానల్. నేను మీ